హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఈ లెర్నింగ్ ఈరోజు వివిధ రకాల బిల్లుల గురించి వాటి యొక్క అంటే ప్రభుత్వ బిల్లు మరియు ప్రైవేట్ బిల్లు యొక్క వీటి మధ్య ఉన్నటువంటి భేదాలు మరియు సాధారణ బిల్లు ద్రవ్య బిల్లుల మధ్య భేదాలు ఈ క్లాస్లో డిస్కషన్ చేద్దాము అసలు బిల్లు అంటే ఏంటి అంటే చట్టం యొక్క పూర్వ రూపం అన్నమాట అంటే ఏదైతే చట్టంగా చేయబోతున్నామో అది పార్లమెంటు ఆమోదం కంటే ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టేదాన్నే బిల్లుగా చెప్తాము అది పార్లమెంటు ఆమోదం అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో అది చట్టంగా మారుతుంది సో ఇది మరి ఇవి ప్రభుత్వ బిల్లు మరియు ప్రైవేట్ బిల్లు సాధారణ బిల్లు మరియు ద్రవ్య బిల్లు అని పలు రకాలుగా వర్గీకరిస్తాము ముందుగా ప్రభుత్వ బిల్లు మరియు ప్రైవేట్ బిల్లు యొక్క వీటి మధ్య అదే భేదాల గురించి తెలుసుకుందాం ప్రభుత్వ బిల్లులు అనేవి ప్రభుత్వ పక్షం నుండి ఒక మంత్రి ద్వారా ప్రవేశపెట్టబడతాయి దీన్నే పబ్లిక్ బిల్ అంటారు పబ్లిక్ బిల్ అనేది అధికార పక్షం నుండి అంటే అధికారంలో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం పక్షాన సంబంధిత మంత్రి ద్వారా ప్రవేశపెట్టే బిల్లులు పబ్లిక్ బిల్లు అంటారు మరి ప్రైవేట్ బిల్లు అనేవి మంత్రి కానీ ఏ సభ్యుడి ద్వారానైనా ప్రవేశపెట్టవచ్చు అంటే మంత్రి కాకుండా ఉండే మిగతా సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరూ ద్వారా ఎవరి ద్వారానైనా ఆ బిల్లు ప్రైవేట్ బిల్లు అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టవచ్చు నెక్స్ట్ ప్రభుత్వ బిల్లులు ముఖ్యంగా ప్రభుత్వ లావ లావాదేవీలకు సంబంధించినవిగా ఉంటాయి ప్రైవేట్ బిల్లు అనేవి ప్రజా ప్రాధాన్యత మరియు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే అంశాలకు సంబంధించినవిగా ఉంటాయి అలాగే పబ్లిక్ బిల్లు అనేవి పార్లమెంటు ఉభయ సభల్లో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు అంటే అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ ఈ ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టవచ్చు నెక్స్ట్ ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టే సభ్యుడు ఏ సభకు చెందుతాడో అదే సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ సభ్యుడు ఒక ప్రైవేటు బిల్లును ప్రవేశపెడుతున్నాడు అనుకుంటే అది లోక్సభలోనే ప్రవేశపెట్టాలి లేదా రాజ్యసభ సభ్యుడు కనుక ఒక ప్రైవేటు బిల్లును ప్రవేశపెడుతున్నట్లయితే దానిని రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి కానీ పబ్లిక్ బిల్లు అలా కాదు అటు లోక్సభలోనే ప్రవేశపెట్టవచ్చు ఇటు రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక పబ్లిక్ బిల్లులపై సమిష్టి బాధ్యత సూత్రం అనేది వర్తిస్తుంది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం సమిష్టి బాధ్యత గురించి అంటే ఒక మంత్రి ప్రవేశపెట్టే బిల్లు అదేవిధంగా దాని మీద అతనిచ్చే జవాబులు కావచ్చు అతని యొక్క నిర్ణయాలు కావచ్చు అవన్నీ కూడా సమిష్టిగా ప్రతి ఒక్క మంత్రి కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని సమిష్టి బాధ్యత సూత్రం అనేది దీనికి వర్తిస్తుంది కానీ ప్రైవేట్ సభ్యునికి ఎలాంటి బాధ్యత అనేది ఉండదు అలాగే పబ్లిక్ బిల్లు ప్రభుత్వ ప్రతిష్టతతో ముడిపడి ఉంటాయి అంటే ఒక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏదైతే ఉందో అది ఆమోదం పొందకుండా తిరస్కరించబడితే ప్రభుత్వం పరువు పోయినట్టుగా భావించడం అనేది జరుగుతుంది అలాగే ప్రైవేటు బిల్లుల విషయంలో అటువంటి నియమం అనేది ఏది ఉండదు నెక్స్ట్ పబ్లిక్ బిల్లులు అనేవి ప్రవేశపెట్టే మంత్రి ఏడు రోజుల ముందు సభాపతికి నోటీసు అందచేయాలి అంటే ఏదైతే మంత్రి ఉంటాడో ఆ మంత్రి ప్రవేశపెట్టే పబ్లిక్ బిల్లుని ప్రవేశపెట్టడానికంటే ముందుగానే ఏడు రోజుల ముందే సభాపతికి నోటీసు అందచేయాలి అయితే ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టే సభ్యులు నెల రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో స్పీకరు అంతకంటే తక్కువ సమయంలోనే దానికి అనుమతించడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది అంటే డిపెండ్ ఆన్ స్పీకర్ అనమాట అలాగే పబ్లిక్ బిల్లులకు సాధారణంగా సభలో అత్యధిక సభ్యుల మద్దతు అనేది లభిస్తుంది ఎందుకంటే అధికార పార్టీకి చెందిన వారే ఈ పబ్లిక్ బిల్లును ప్రవేశపెడతారు కాబట్టి అధికార పార్టీ సభ్యులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ పబ్లిక్ బిల్లు అన్నీ కూడా ఆమోదం పొందడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రైవేటు బిల్లులను సభలో అధిక సంఖ్యాక సభ్యులు ఆమోదించకపోవచ్చు లేదా ఆమోదించవచ్చు అంటే అది సభ యొక్క ఆమోదం పొందవచ్చు లేదా తిరస్కరించబడవచ్చు ఎందుకు అంటే అధికార పార్టీకి చెందిన సభ్యులు కాకుండా వేరే వాళ్ళు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అది వారికి సరైన మెజారిటీ ఉండదు కాబట్టి సభ ఆమోదం అనేది పొందవచ్చు పొందక పోవచ్చు అన్నమాట సో ఇవి ప్రభుత్వ బిల్లు మరియు ప్రైవేటు బిల్లుల మధ్య భేదాలు నెక్స్ట్ సాధారణ బిల్లు మరియు ద్రవ్య బిల్లుకు సంబంధించిన విషయాలు చూద్దాం సాధారణ బిల్లులు ఆర్థికేతర మరియు ప్రభుత్వ పరిపాలనా అంశాలకు సంబంధించినవిగా ఉంటాయి అంటే నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనమాట ఇది సాధారణ బిల్లు ద్రవ్య బిల్లు ఏమో ప్రభుత్వపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే ఉంటాయి అంటే ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించినటువంటి బిల్లు ఏమో ద్రవ్య బిల్లు నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించినవేమో సాధారణ బిల్లుగా చెప్తాము నెక్స్ట్ సాధారణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అవసరం లేదు అంటే సాధారణ బిల్లును ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ఆమోదం పొందాల్సిన అవసరం అనేది లేదు ద్రవ్య బిల్లును మాత్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అంటే ద్రవ్య బిల్లుకు నెక్స్ట్ సాధారణ బిల్లులకు స్పీకర్ యొక్క ధృవీకరణ అవసరం లేదు అంటే స్పీకర్ ఇది సాధారణ బిల్లు అని చెప్పాల్సిన అవసరం లేదు కానీ ద్రవ్య బిల్లుని రాష్ట్రపతి వద్దకు పంపే ముందు అది ద్రవ్య బిల్లా లేదా సాధారణ బిల్లా అని ధృవీకరించే అధికారం మాత్రం స్పీకర్కి ఉంటుంది కాబట్టి ద్రవ్య బిల్లును తప్పనిసరిగా ధృవీకరించాలి ఇది ద్రవ్య బిల్లే అని ధృవీకరించాల్సిన అవసరం అనేది ఉంటుంది నెక్స్ట్ సాధారణ బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు మనం ద్రవ్య బిల్లు ఏమో కేవలము లోక్సభలోనే ప్రవేశపెట్టబడతాయి నెక్స్ట్ సాధారణ బిల్లును ఆమోదించడంపై రెండు సభల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు అంటే ఒకవేళ సాధారణ బిల్లు అనేది రెండు సభలు కనుక ఆమోదించకపోతే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిలో చర్చించి అది ఆమోదం పొందే విధంగా చూస్తాడనమాట కానీ ద్రవ్య బిల్లు విషయంలో పార్లమెంట్లో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి వీలు లేదు ఎందుకంటే ద్రవ్య బిల్లుకి సంబంధించి రాజ్యసభకి తక్కువ అధికారాలు ఉంటాయి కాబట్టి అలాగే సాధారణ బిల్లును రాజ్యసభ తిరస్కరించవచ్చు లేదా ఏదైనా సవరణలు ప్రతిపాదిస్తూ లోక్సభకు తిప్పి పంపవచ్చు అనమాట అంటే ఏదైనా జనరల్ బిల్లు అనేది లోక్సభ ఆమోదం పొంది రాజ్యసభకు వచ్చినప్పుడు రాజ్యసభ దాన్ని తిరస్కరించవచ్చు లేదా ఏదైనా సవరణలు ప్రతిపాదిస్తూ లోక్సభకు తిప్పి పంపే అధికారం ఉంటుంది కానీ ద్రవ్య బిల్లును తిరస్కరించే అధికారం మాత్రము రాజ్యసభకు లేదు అయితే లోక్సభకు పునర్ పరిశీలనకు పంపే అధికారము రాజ్యసభకు ఉంటుంది తప్ప తిరస్కరించే అధికారం మాత్రము రాజ్యసభకి లేదు నెక్స్ట్ లోక్సభ ఆమోదించిన సాధారణ బిల్లును రాజ్యసభ గరిష్టంగా ఆరు నెలల వరకు ఆమోదించకుండా వాయిదా వేయవచ్చు ఆ తర్వాత అది ఉభయ సభల మధ్య సందిగ్ధంగా భావించి ఉభయ సభల సమితి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట కానీ రాజ్యసభ ద్రవ్య బిల్లును పద్నాలుగు రోజుల కంటే ఎక్కువ వాయిదా వేయడానికి వీలు లేదు ఒకవేళ పద్నాలుగు రోజులలోపు వాయిదా వేయకుండా పద్నాలుగు రోజులలోపు ఆమోదించకుండా ఉంటే పదిహేనో రోజు నుంచి అది ఆమోదించినట్టుగా భావించబడుతుంది తప్ప దాన్ని తిరస్కరించినట్టుగా భావించబడదు సో ఇది సాధారణ బిల్లుకు ద్రవ్య బిల్లుకు మధ్య తేడాలు అలాగే రాష్ట్రపతి సాధారణ బిల్లును ఆమోదించవచ్చు తిరస్కరించవచ్చు లేదా తన వద్దే ఉంచుకోవచ్చు లేదా పునర్ పరిశీలనకు పంపవచ్చు అంటే లోక్సభ మరియు రాజ్యసభ ఆమోదించిన ఒక సాధారణ బిల్లుని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినప్పుడు అతను ఆమోదించవచ్చు తిరస్కరించవచ్చు లేదా తన దగ్గర ఉంచుకోవచ్చు లేదా పునర్ పునర్ పరిశీలనకు పంపే అధికారం ఉంటుంది అయితే ద్రవ్య బిల్లు విషయంలో రాష్ట్రపతి దాన్ని ఆమోదించవచ్చు లేదా నిలిపి ఉంచవచ్చు కానీ పునర్పరిశీలనకు పంపే అవకాశం లేదు ఎందుకు లేదు అంటే ఆల్రెడీ రాజ్యసభ ద్రవ్య బిల్లు అనేది లోక్సభలో ప్రవేశపెట్టడానికంటే ముందుగానే రాష్ట్రపతి ఆమోదం తీసుకుంటారు కాబట్టి మళ్ళీ పునర్పరిశీలనకు పంపే అధికారం భారత రాష్ట్రపతికి ఉండదు సో ఇవి పబ్లిక్ బిల్లు ప్రైవేట్ బిల్లు మరియు